నాని గారికి రాజుగారికి. నో నో, విల్ ఫినిష్ దట్ హోల్ రౌండ్, ఏం పర్లేదు, టూ క్వశ్చన్స్ కాదు. నాని గారు రాజుగారు ఇద్దరు సమాధానం చెప్పండి అవుట్ ఆఫ్ ది బాక్స్. ప్రొడక్షన్ సీజన్ నడుస్తుంది, సినిమా రిలీజ్ ముందు ప్రొడక్షన్స్ ఏమైనా చూసుకుంటున్నారా? ఇది ప్రొడక్షన్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు, సినిమాల రిలీజ్ ముందు ప్రొడక్షన్స్ ఏమైనా ఫాలో అవుతారా మీరు? అవన్నీ ఏం లేదు, మీ మేము అనవసరంగా మీ దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగుతారా బాబు? సినిమా బాగుంటే ప్రేక్షకులు వస్తారు, లేకుంటే రారు. సో మంచి సినిమా ఇవ్వడమే ఛాలెంజ్. నాని ఎందుకు ఇవ్వగలుగుతున్నాడు? ప్రతి సినిమా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, సెలక్షన్ దగ్గర నుంచి ఒక మంచి సినిమాని ఆడియన్స్కి డెలివరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, డెలివర్ చేస్తున్నాడు కాబట్టి ఆడుతున్నాయి. హాయ్ ప్రియాంక, హాయ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ యూ డూయింగ్ ఇట్ ద న్యూ ఫిల్మ్ అగైన్. సో యువర్ క్యారెక్టర్ రిఫరింగ్ యాజ్ అ సత్యభామ. సో డూ యూ హ్యావ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ నౌ? మొత్తం ఆత్రేయకు ఫోన్ నంబర్ ఇవ్వండి. సేమ్ క్వశ్చన్ ఆన్సర్ చేసింది ఆల్రెడీ దిల్రాజు గారు. ఇక్కడ సార్, ఇప్పుడు లాస్ట్ మీరే అన్నారు రీసెంట్ గా అంటే ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టామని, మరి ఆ ప్రేక్షకుల్ని మళ్ళీ బాగు చేయడానికి థియేటర్స్కి వచ్చి చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం అన్నారు కదా, అవి ఎలా ఉండబోతున్నాయి? చేతిలో ఉంటుందా? అదే అన్నారు సార్, నేను తీసుకుంటే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరా, అందరం కూర్చొని కరెక్షన్ మోడ్ అంటే ప్రతి ఒక్కదానికి ఒక కరెక్షన్ వస్తుంది. మన కోవిడ్ వచ్చిన తర్వాత తెలియకుండా మెల్లిగా ఏం చేసాము, ప్రొడ్యూసర్ హోల్ ఇండస్ట్రీ, హోల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఏమైంది, మెల్లిగా సరే ఓటీటీకి వెళ్ళి ఎంతో డబ్బు వస్తుంది కదా అని ఆ బిజినెస్ ఇంపార్టెంట్ కింద చూసాం. సో ఇప్పుడు థియేటర్స్కి ఆడియన్స్ని రాకుండా చేసింది మనమేగా. సో 4 వీక్స్ 5 వీక్స్లో వస్తున్నాయని చూద్దాంలే పోదాంలే అని ఆడియన్ని రిలాక్స్ చేసాం. సో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం, మీకు థియేటరా ఇంట్లో చూసుకుంటారా. ఇప్పుడు ఇంట్లో చూడకుండా మెల్లిగా మళ్ళీ మేము మనమే దూరం చేయాలి. టీవీలో వచ్చినప్పుడు ఇలాగే ఉంది, మనమంటే మీరు కూడా లేవయా, మా మీదకే చూస్తారు, మీరే కదా. ఏగానే అయ్యో 4 వారాల్లో వస్తుందని ఎవరు పెడుతున్నారు? మేము పెట్టమన్నా, మిమ్మల్ని 4 వీక్స్లో వస్తుందని స్ట్రీమింగ్ డేట్ తెలుసా అని ఎవరు పెడుతున్నారు? మేము చెప్తామా మీకు? మాతో పాటు చెడగొట్టదు మీరు, వారం ముందే ఇస్తారు స్ట్రీమింగ్ డేట్ అని ఎవరు పెడుతున్నారు చెప్పండి? రాజుగారు ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, క్వశ్చన్ అడిగితే ఇప్పుడే వేరు చేసి మాట్లాడారు కదా, మీ దాంట్లో మమ్మల్ని లాగొద్దని. కాదు కాదు కాదు, ప్రొడ్యూసర్లే మీరు చేస్తున్నారంటే స్క్రీమింగ్ డేట్ మేము చెప్పకుండా ముందు ఎవరు ఇస్తున్నారు హెడ్లైన్స్ లో? సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటారు. కరెక్షన్ మోడ్ వచ్చింది, సో కరెక్ట్ చేసి మళ్ళీ పూర్వ వైభవం థియేటర్లకు తీసుకురావాలి, వచ్చినప్పుడే హెల్దీగా ఉంటుంది. ఇవాళ మన దగ్గర మొన్న వచ్చిన సినిమాల గురించి మాట్లాడారు, అక్కడే హిందీలో ఇవాళ స్త్రీ అని వచ్చి రికార్డ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది? చేస్తుందా లేదా పక్కన, అంటే సినిమాలో విషయం ఉంటే అక్కడ వస్తున్నారు కదా, ఎక్కడైనా వస్తారు, అది చెప్పేది. అక్కడ ఎవరున్నారు? స్టార్. ఇప్పుడు స్టార్స్ రికార్డ్స్ని కూడా బద్దలు కొట్టేసింది అక్కడ, అంటే కాంటెంట్ మనం కరెక్ట్ చేసుకోవాల్సింది, ఆడియన్ ఎగ్జైట్ చేయాలి. చూస్తున్నారుగా మొన్నటి వరకు హిందీ ఇండస్ట్రీని అందరు ఇందాక కూడా అంటున్నారు అక్కడ ఆడట్లేదు ఆడట్లేదు ఆడట్లేదు, ఒక్క సినిమా ఆడి చూపిస్తుందిగా. సో మనది అంతే, మన ఆడుతూనే ఉన్నాయి, మన ఆగల ఇంకా బెటర్మెంట్ కోసం ట్రై చేయాలి. సినిమా గురించి మాట్లాడండి, మళ్ళీ నన్ను లాగుతున్నారు, అందుకే కూర్చోను. రాజుగారు ఒకటి